హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీతారామ్. నేను మీ సునీత. సో ఇక మా విలేజ్ బ్లాగ్ అయితే రెగ్యులర్గా అవే వస్తున్నాయండి. సో ఇప్పటి నుంచి విలేజ్ బ్లాగ్సే వస్తాయన్నమాట. సో అందరు చూసి సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఊరికి వచ్చాము కాబట్టి ఇంకా నేను అవే షేర్ చేస్తుంటాను. దాంతోపాటు విలేజ్ బ్లాగ్ కూడా అంటే న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. అందరితో ఫ్యామిలీతో ఎప్పుడు నేను ఒక్కదాన్నే వీడియో షూట్ చేస్తూ ఉంటాను. అట్లా కాకుండా ఈసారి ఫ్యామిలీతో ఉంటుంది. సో అందరు చూసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. వీడియోనైతే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అన్నమాట. సో ఏంది, ఫస్టే వంటలతో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అయితే ఈరోజు మా నిష్క బర్త్డే ఉంది. నేను ఇవి బర్త్డే కోసమే మేము అర్జెంటుగా రావాల్సి వచ్చింది, లేదంటే కొన్ని రోజులు ఆగి వచ్చేవాళ్ళం అన్నమాట. సో మా నిష్కత్ బర్త్డే ఉండడం వల్ల మేము ఆ రోజుకి ఆ రోజే రావాల్సి వచ్చింది. 30 రోజు వచ్చాము. సో ఇంకా వచ్చి రాగానే వచ్చి మేము పొలంకి వెళ్ళామండి. నిన్న వీడియో చూసారు కదా, వెళ్ళి ఒక గంట అట్లా కొంచెం పొలంలో కొంచెం అవి కోసి ఇంకా వర్షం పడేసరికి మళ్ళీ ఇంటికి అయితే రావడం జరిగింది అన్నమాట. ఇంకా రాగానే వర్షం పడింది, కొంచెం వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈవినింగ్ వంటలు అయితే చేసుకుంటున్నాము. ఇంకా వంటల ప్రిపరేషన్స్ అండి, కొంతమంది ఒక 10 to 15 members అంతే అన్నమాట. సో అందరికీ వంటలు అవి ఇవి. అంతలోపే మా జ్యోతి వాళ్ళ వదిన వాళ్ళు వచ్చారు. తిను శ్వేత, అదే హాయ్ అని మీ అందరికి హాయ్ అయితే చెప్తుంది. సో మీరు కూడా అందరు హాయ్ అని చెప్పండి. సో మా జ్యోతి వాళ్ళ అన్న వదిన వాళ్ళు, ఇంకా మేము అంతే. మా ఆడబిడ్డ వాళ్ళు రాలేకపోయారు, వారు సడన్గా వాళ్ళు మామయ్య కొంచెం హెల్త్ బాగాలేక అట్లా డ్రాప్ అయిపోయి ఉన్నారనమాట. మేమే ఒక 10 to 15 members మాత్రమే ఈరోజు. చిన్నగా బర్త్డే సెలబ్రేషన్ అండి. సో ఫ్యామిలీతో చేసిన చిన్నవైనా కొంచెం ఇంట్లో వరకు ఫ్యామిలీతో చేసుకున్నాం అన్నమాట. సో సింపుల్గా ఇంట్లో వరకే. సో దీనికోసమే మేమైతే అర్జెంట్గా రావడం జరిగింది కదా. నేనైతే ఇంతకుముందే అంటే చాలా తొందరగా వచ్చేసాను. అక్కడ మా వారి డ్యూటీ, వాళ్ళ వంట, అదంతా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇంట్లో కూడా కొంచెం మా అత్తమ్మ జొన్నలు అవి ఇవి, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కొంచెం ఇబ్బంది అవుతుందని ఇంకా ఇక్కడ ఒక 1 week దాకా ఉండొచ్చు, ఆ పనులంతా అయ్యే వరకు అని వచ్చేస్తున్నామండి. సో ఇంట్లో మా వారైతే ఇట్లాగో అట్లా మేనేజ్ చేసుకుంటారు. సరే ఎవరో ఒకరోజు మా ఎదురు అక్క వాళ్ళు ఇచ్చిన నడుస్తుంది. ఇంకా కొంచెం మేనేజ్ చేసుకుంటారు, ప్రాబ్లం అవుతుంది. ఇంకా మేమైతే రావడం జరిగింది. ఇంకా ఇంట్లోనే ఇక్కడే స్పెండ్ చేస్తున్నాం, ఇక్కడే ఉంటున్నాము. ఇంకా 1-2 days మా ఇంటికి వెళ్తాను, అప్పటి వరకు అయితే ఇక్కడే ఉండాలి. సో ఈసారి బతుకమ్మ అది ఇదంతా మిస్ అయిపోయామండి. నేను ఎప్పుడు ఎవరి చిన్నగైనా మేము బతుకమ్మ అక్కడ సెలబ్రేట్ చేస్తామన్నమాట. మా ఊర్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఏం చేసుకోరు. మా అమ్మ వాళ్ళ అంటే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో మావి తండాస్ కాబట్టి మా తండాలు ఏం ఉండవు బతుకమ్మలు. సో నేను అవైతే మిస్ అవుతున్నాను. బట్ ఫ్యామిలీతో కొంచెం ఇంట్లో అక్కడే ఉండి అక్కడే బోరింగ్ కాకుండా కొంచెం అందరితో కలిసి ఉంటే కొంచెం మంచి పీస్ఫుల్గా ఉండింది అన్నమాట. ఆ పని, పిల్లలు అది ఇది సరిపోతుంది మాకు. డే మొత్తం ఎట్లా గడుస్తుంది, ఎట్లా ఎండ్ అవుతుంది అని తెలియట్లేదు. అట్లయితే ఉంది ప్రజెంట్. సో ఈరోజు నిష్విక బర్త్డే కాబట్టి సెలబ్రేషన్స్, వంటలు, చికెన్ వంటలు అయితే చికెను, రైస్, ఫిష్ ఫ్రై ఇవే అన్నమాట. సింపుల్గా కొంచెమే చేసుకున్నాం అట్లా ఇంట్లో వరకు. ఇంకా మా కేక్ కటింగ్ అది అయిపోయింది. మా నిష్విక చూడండి ఏం చేస్తుందంటే, ఆ కేకులు ఉన్న క్రీమ్ పెట్టంగా నుంచి స్టార్ట్ చేస్తుందన్నమాట. తింటూనే ఉంది. తిని దగ్గు జలుబు జ్వరాలు స్టార్ట్ అయినాయి తనకి. ఇంకా పిల్లలు ఎట్లా ఉంటారో చెప్పండి, వాళ్ళకి అర్థం కాదు. ఇది సెకండ్ బర్త్డే అన్నమాట, ఏం చేస్తున్నాం ఏందనేది అర్థమే కాదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు చెప్పిందే, వాళ్ళకి ఏది కావాలో అదే కావాలి, లేదంటే ఇంకా మొండి పట్టు పడతారు కదా. సో ఏం అనలేం పిల్లల్ని, ఇంకా వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే చెయ్యాలి. ఇంకా తప్పదు, ఈ జనరేషన్లో పిల్లలు అంతే ఫాస్ట్గా ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏది ఫేవరెట్, వాళ్ళకి ఏది నచ్చితే అట్లా వదిలిపెట్టాలి. సో తిను నిశ్చికైతే ఇంకా కొంచెం బాగా మొండిగేస్తుంది అనమాట. ఈ మధ్య బాగా మొండిగేస్తుంది. ఇంకా వాళ్ళ తమ్ముడు పుట్టిండు కదా చిన్నోడు ధ్రువాంశ్. సో వాడిని చూసుకోవాలా లేదా దీది ఏడుపు దీన్ని చూసుకోవాలా అర్థం కాక పాపం వాళ్ళ అమ్మ అటిట్ అయిపోతుంది. పిల్లలు ఇంకా అంతే అండి, ఈ జనరేషన్లో అట్లనే ఉన్నారు. ఇంకేం చేస్తాం, తప్పుడు వాళ్ళకు అంతా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అనమాట. సో అది చూడండి, పెంతైనా పిల్లలు పిల్లలే కదా. ఇంకా మా జ్యోతి వాళ్ళ అన్న వదిన వాళ్ళు. సో తను మా జ్యోతి వాళ్ళ అన్న వాళ్ళ పాప అనమాట, ఖుషి తన పేరు. సో ఎంత మాకెవరికైనా కేక్ పెట్టమంటే పెట్టట్లేదు, బట్ ఈ ఖుషికి చిన్న పాప కదా ఆమెకైతే పట్టి పెడుతుంది అనమాట. చిన్నపిల్లలకైతే పట్టి పెడుతుంది. సో నేను అడిగినా అనమాట, నిషిక పెట్టవా అంటే తర్వాత ఏదో తిను అని పెడుతుంది నాకు తీసుకొచ్చి. దానికి మాటలు ఏం తక్కువ లేవండి, ఏం మాటలు వస్తాయి అంటే ఎక్కడ లేని మాటలు అన్నీ వస్తాయి అనమాట.
సో ఇది అనమాట ఈ చిన్న గ్యాంగ్తోనే మా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయింది, చిన్నగా సింపుల్ అండ్ క్యూట్గా అంతే అండి. సో మా అత్తమ్మ కూడా ఒక 10 డేస్ నుంచి ఒక్కతే అనమాట పొలంలో ఆ జొన్నలు కోసి 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 పాపం ఘోరంగా అలసిపోయిందండి. అందుకే నేను మా అత్తమ్మ బాగా చూడలేక, సరే ఇంట్లో వరకు చూసుకున్నా కొంచెం హెల్ప్ ఉంటాం కదా అనేసి వచ్చా అనమాట. పొలంలో అయితే పడిపడి అంత ఏం చేయలేము, ఏదో కొంచెం అట్లా హెల్ప్ చేద్దాం అనుకున్నా అప్పటికే అయిపోయింది అనమాట సగం. కొంచెమే అట్లా ఉండే, ఇంకా అవి మిషన్కి వేయడం గిర్ని వేయడం అది ఉండింది. అవి రేపు వేస్తాము, నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను మీకు. సో మీరైతే ఈ విలేజ్ బ్లాగ్ని కూడా చూసి సపోర్ట్ చేయండి, సపోర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో వీడియో అయితే కంపల్సరీ ఒక లైక్ ఇస్తే వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా బర్త్డేకి కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇంకా అందరం కూర్చొని ఫస్ట్ అయితే కొంచెం కొంచెం కేక్ మిక్చర్ అవి తినేస్తున్నాము. అక్కడికి చాలా లేట్ అయిందండి, ఎందుకంటే పొలం నుంచి వచ్చి వర్షం పడి ఆ వంటలన్నీ చేసుకునేసరికి లేట్ అయింది. తినేసరికి 9:30 అట్లా అవుతుందన్నమాట. సో ఇంకా లాస్ట్కి అందరూ కూర్చొని ఇంకా ఉన్న ఒక 10 మందే ఎవరికి వాళ్ళము కొంచెం వడ్డించుకొని కూర్చొని తినేసి, సో ఇట్లా అయితే మా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఇంకా ఊళ్ళో అందరితో ఇట్లా నడుస్తుందండి, నా డే అయితే నా రోజులు అయితే ఇలా గడుస్తున్నాయి అన్నమాట. సో బిజీ డే, ఫుల్ బిజీగా ఇంకా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటున్నాం అనమాట ఈ దసరా హాలిడేస్ని. సో మీరందరూ ఊర్లలోకి వెళ్ళారా, దసరా హాలిడేస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు కూడా మీ అత్త వాళ్ళ ఇంటికో అమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళారా లేదా అనేది కూడా చెప్పండి. మీ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయో కూడా నాకు షేర్ చేయండి అబ్బా, నాకైతే మిస్ అవుతున్నాను నేను బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి. సో మీరైతే తప్పకుండా వీడియోని ఒక చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చి కామెంట్ చేయండి. మా నిష్కకు బర్త్డే విషెస్ కూడా కింద చెప్పండి. సో మీ అందరూ సపోర్ట్ ఇట్లానే ఉండాలి నాకు. సో మీ మంచి మంచి సపోర్ట్స్ని మంచి మంచి కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సో ఇదండి వాటి వీడియో. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.